పసుపు పోసినట్లు పచ్చగా మెరిసిపోయే పొద్దు తిరుగుడు పువ్వు ఎంతో అందంగా ఉంటుంది. అసలు దాని పేరులోనే వింత ఉంది. పొద్దును బట్టి అంటే సూర్యుడు ఎటువైపు ఉంటే అటు తిరిగే పువ్వు కనుక దాన్ని పొద్దు తిరుగుడు పువ్వు అంటాం. ఇంగ్లీష్ లో సన్ ఫ్లవర్ అని అంటారు. ఈ పువ్వు ఎందుకలా సూర్యుని చుట్టూ తిరుగుతుంది? ఇది చాలా మందిలో మెదిలే ప్రశ్న. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఎంతో చక్కగా కనిపెట్టారు. వృక్ష శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల్లో ఈ పువ్వుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసాయి. పొద్దు తిరుగుడు పువ్వు కాడల్లోని మూల కణాల ప్రత్యేక ఎదుగుదల వల్లే అది సూర్యుడి వైపు తిరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాడల్లో పగటిపూట తూర్పు వైపున్న మూల కణాలు పెరగడంతో పువ్వు అటువైపు తిరిగి అంటే సూర్యుడుండే వైపునకు వంగిపోతుంది. పువ్వు ఉష్ణోగ్రతను గ్రహించడం కారణంగా ఇలా జరుగుతుందని తేల్చి చెప్పారు. దీనికోసం పరిశోధకులు ఒక చిన్న ప్రయోగం చేశారు. పొద్దు తిరుగుడు మొక్కల కాండాలపై సిరామరకలు ఉంచారు. ఆ మొక్కల ఎదుగుదలను కెమెరాలతో వీడియో తీశారు. సూర్య గమనానికి తగినట్లు పువ్వులు దిశను మార్చటాన్ని, ఓ రోజులో మొక్కలో వచ్చిన మార్పులేంటి వంటి విషయాలను పరిశోధకులు తెలుసుకున్నారు. పొద్దున సూర్యుడి లేత కిరణాలు సోకగానే ఉష్ణోగ్రతను బట్టి పువ్వు తల భానుడి వైపు ఉండేలా మూల కణాలు పెరుగుతాయి. సూర్యుని నుంచి ఎక్కువ శక్తి పొందుటకే మొక్కలు ఇలా చేస్తాయి అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పొద్దు తిరుగుడు పువ్వుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. వంటలకే కాకుండా చాలా అవసరాలకు వాడతారు. సన్ ఫ్లవర్ నూనెను సౌందర్య సాధనాలు, చర్మ రక్షణకు సంబంధించిన కొన్ని మందుల్లో కలుపుతారు. ఇందులో ఉండే విటమిన్ ఇ కొలాన్ క్యాన్సర్, డయాబెటిక్ ముప్పు నుంచి కాపాడుతుంది. పొద్దు తిరుగుడు పువ్వుల్లో 30 రకాల జాతులు ఉన్నాయి.